అండ్ కొన్ని ఏంటంటే మీరు చెప్పినట్టుగా అది చదువుకుంటే వచ్చేది కాదు, హీఈస్ బ్లెస్డ్ అండ్ దట్ మ్యూజిక్ ఆ టైంలో ఏది క్రియేట్ చేయాలి అనేది హీ హ్యాస్ దట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, అందుకని ఇట్ జస్ట్ ఫ్లోస్ త్రూ హిమ్, దట్స్ ఆల్. అండ్ దాన్ని తెర మీద మనకి చూపిస్తున్నారు, అందుకే మనం ఇంకా మనం ఆ పాటలకి వి కీప్ ఆన్ హమ్మింగ్ డాన్సింగ్, ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. ట్రూలేనే, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ థియేటర్లో కూర్చోబెట్టి ఇప్పుడు యాడవండ్రా అని చెప్తే టక్కన ఏడుస్తారు జనాలు, ఇప్పుడు గెంతండ్రా అని అంటే టక్కన గెంతారు. అంత కంట్రోల్ ఉన్న ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఐ థింక్ హీ స్టాండ్స్ ఫర్ మోస్ట్ సూపర్. బికాస్ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు టూ మచ్ డీవియేషన్స్, ఇప్పుడు మన ఇంట్లో అసలు మన చాలా విషయాలు దాటి థియేటర్కి వస్తున్నాం. ఫస్ట్ ఇంట్లో అందరు బాగుండాలి, హెల్తీగా ఉండాలి, అత్తగారు కోడలు గొడవ ఉండకూడదు, నాన్న బాగుండాలి, తాతయ్య బాగుండాలి, అమ్మమ్మ బాగుండాలి, పిల్లలు ఎగ్జామ్లో పాస్ అయి ఉండాలి, ఎన్నో టార్చర్లు దాటి సీట్లో వచ్చి ఇలా కూర్చుని ఏం గొడవ రాకుండా అనగానే ఆ రెండు గాజులు అయిపోయాక, ఆ రెండు గాజులు ముఖేష్ ఇవన్నీ అయిపోయాక అప్పుడు మొదలెట్టిన తర్వాత అలా వేరే లోకంలోకి వెళ్ళిపోవాలన్నమాట. టూ అవర్స్ అనేది ఆ టైం కదా, మా టైం కదా. మీరు మా అంత 150 రూపాయలు 200 టికెట్ పెట్టుకో వస్తున్నారు. సో ఆ వచ్చినప్పుడు ఆ 2.5 అవర్స్ వీ షుడ్ టేక్ దెమ్ టు అవర్ యూనివర్స్. సో దట్స్ అవర్ ఇది కదా. సో దాదేశం వాస్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. నాకు కూడా చేంజ్ కొట్టడానికి చాలా బాగుండింది. అంటే ముందర యూ టర్న్ మ్యాటర్ చెప్పాను, మరి ఒకవైపు అఖండ నుంచి భీమ్ల నాయక్ నుంచి రాధేశ్యామ్, నాకు స్పేస్ కొత్త స్పేస్లో ఉంటున్నట్టుంది. అంటే సడన్గా ఒక WWF నుంచి సడన్గా డిస్నీలాండ్కి వెళ్ళినట్టు. సో అలా ఒక గుడ్ చేంజ్ ఉండింది. సో దట్ మేడ్ మీ ఎవాల్వ్. అండ్ ఇక్కడ ఐ డోంట్ వాంట్ మిస్ ద కంపోజర్ జస్టిన్, తను కూడా ఈ మేడ్ గ్రేట్ సాంగ్స్. ఆ సాంగ్స్ అని ఫిల్మ్లో హిడెన్గా ఉన్నాయి. అంటే మనం ఒక డైమండ్ని వెతుక్కుంటాం కదా, అది ఎక్కువ పైన కొండ మధ్యలో ఎక్కడో ఉంటుంది లోపల. సో ఇది సాంగ్స్ ఆర్ ది హిడెన్ డైమండ్స్ ఆఫ్ జస్టిన్స్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నేను తన మ్యూజిక్ని ఎలా వాడుకున్నానో తెలిస్తే డెఫినెట్లీ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్స్ రిలీజ్ జస్టిన్ విల్ ఐ వాంట్ జస్టిన్ టు గెట్ మోర్ నేమ్ దెన్ మీ, బికాస్ తన పాటల్ని నేను అలా ఐ హావ్ యూజ్డ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. So he did a great job. I think